नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी वाईसीपी प्रभुत्व तीरुपाय बंडी श्रीनिवास घाटू व्याख्य चेशारु सोशल मीडिया वायरल अवुतुन्न बंडी श्रीनिवास कामेंट्स नेनु विन्नानु नेनु उन्नानु अनि चेप्पिन माय मातलु विनि 151 सीट्लु तीसुकुनि वच्चावु ఆరిపోయే దీపారికి వెలుగెక్కువ అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులు ఉద్యోగుల పరిస్థితులు ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయి. 13x5 ఓట్ల లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కోల్చొచ్చు. ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే అన్నారు బండి శ్రీనివాసులు. चूस्ट पिचि पिचि मुनपालिटी यानी जिला परषत् चचिपो मुझे दीपम बागदे चंद्रबाबुना आ रोजना ईदलो प्रतिपक्ष चंद्रबाबुना गारी उद्योग पैस्थिंदी 13 లక్షల మంది ఉద్యోగం ఉన్నటువంటి ఈ రెండు జయశీలతో పాటుగా ఒక్కొక్క ఓటుకి 5 ఓట్లు వేసుకోండి. ఒక్కొక్క ఉద్యోగికి 5 గురు అమ్మ నాన్న భార్య భర్త ఒక పెట్ట 5 ఓట్లు చొప్పున 13x5 సుమారుగా 60 లక్షల మంది 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కోల్చవచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు. కాబట్టి ఈ శక్తి ముందు ఎవరైనా కూడా తల వంచాల్సిందే. ఈ రోజున ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతులు ప్రధానమంత్రి సైతం దండం పెట్టి తప్పని మీద చెప్పలేసుకున్నాడు. రైతుల యొక్క దీక్షను బట్టి ఒక తాగి చచ్చిపోతే ముందు నాకు నడుస్తాయి. ఈ రోజు నువ్వు చేసేటువంటి ఉద్యమం, ఈ రోజు నువ్వు చేసేటువంటి ఉద్యమం నీ కోసం, నీ బిడ్డల కోసం, భావి తరానికి ఉద్యమం ఎలా ఉండాలని చెప్పేదానికోసం అంతే తప్ప నీ మోసైతి నీళ్లు తాగేటువంటి పరిస్థితి కాదు. హక్కుల మీద ఉద్యమం కావాలనే తెలుసుకోవడం తప్ప నీ దయదర్శన మీద కాదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి రోజు వచ్చిందని కూడా మీకు సమయంగా మనం చేస్తున్నాం. కామ్రేడ్స్, జీతం 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాదా? గతంలో జీతం రావడం లేదని చెప్తే కలెక్టర్ గారికి మేము సాల్వింగ్ అనేసి టెలిగ్రామ్ ఇస్తే ఎవడు చేతులు పెట్టదో డ్రాయింగ్ ఆఫీసర్ ని గందరగోళం చేసేవాడు. ఇవాళ స్టార్మింగ్ కాదు, చచ్చిపోతున్నా కూడా చేత అన్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు జీతం అనేది, మన యొక్క హక్కుని 1వ తారీఖున జీతం తీసుకోవడం అనేది మన హక్కు. మీరు గమనించారో లేదో కాంగ్రెస్, 1/7న నేను రాష్ట్ర అధ్యక్షుడయ్యా, 29/7 తిరుపతిలో నేను ఒక సమావేశంలో చెప్పా. ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందనంటే పాలవాళ్ళ దగ్గర, కూరగాయల దగ్గర లోపమైపోయాం మేమని చెప్పాము. ప్రభుత్వం ఉద్యోగం అంటే ఒక గర్వంగా ఉండేది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మరి క్షీణస్థితిలో ఉంది. ఎందుకంటే పాలవాళ్ళ దగ్గర సుబ్బారావుకి జీతం వచ్చేది, మరి ఎల్ఐకి జీతం రాలా.